ఏడాది ఒక సీజన్ లోనే కనిపించే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడిపండు. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫలరాజు జాడ మార్కెట్ లో కనిపించట్లేదు. అక్కడక్కడ ఉన్నవి కూడా రేట్లు భగ్గుమంటున్నాయి. వాతావరణ మార్పులే ఇందుకు కారణమంటున్నారు వ్యాపారులు. కోటపేట పండ్ల మార్కెట్ సిటీ శివారు ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పాటు ఈ ఏడాది మామిడిపండ్ల దిగుబడి తగ్గడం వల్ల కూడా రేట్లు ఎక్కువగా ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి జూన్ ఆఖరి వారం వరకు ఏ పండ్ల షాప్ చూసినా రకరకాల మామిడి పండ్లు కనిపించేవి. రైతు బజార్ తో పాటు తోపుడు బండ్లపైన మామిడికాయలు పండ్ల అమ్మకాలు జరిగేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడక్కడ మాత్రమే మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ మొదలైన తర్వాత ఇప్పటివరకు మామిడి పండ్లు మార్కెట్ లో కనిపించట్లేదు. ఏదో ఒక ట్రెండ్ చోట్ల మాత్రమే పండ్లు ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ నుంచి సీజనల్ పండ్ల దాకా అన్ని అందుబాటులో ఉండే మొజంజాహి మార్కెట్ లోనూ మామిడి పండ్ల రకాలు పెద్దగా కనిపించట్లేదు. రకరకాల మామిడి పండ్లను అమ్ముతూ బిజీగా ఉండే వ్యాపారులు ఇప్పుడు పండ్ల రకాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది ఈపాటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల నుంచి సిటీ మార్కెట్ కి పండ్లు వచ్చేవి. కానీ ఈసారి ఇంకా సీజనే స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం మార్కెట్ కి అల్పంజో మామిడి వస్తోంది. కానీ కేజీ దాదాపు 1500 రూపాయల వరకు పలుకుతోంది. గతేడాది ఈ టైంలో 600 రూపాయల లోపే రేటు ఉంది. కేరళ నుంచి హిమాయత్ రకం మామిడి కేజీ 500 రూపాయల వరకు ఉంది. కానీ గత ఏడాది ఇదే సీజన్ లో 300 రూపాయల లోపే ఉండేది. వాతావరణ మార్పులతోనే మామిడి పంట మార్కెట్ కు రాలేదంటున్నారు వ్యాపారులు. మామిడి రుచి చూడాలంటే మరో నెల రోజులు ఆగాలని చెబుతున్నారు. అయినా ఈ ఏడాది రేట్లు ఎక్కువే ఉంటాయని అంటున్నారు. మార్కెట్ లో మామిడి కొరతతో పాటు పండ్ల మార్కెట్ సిటీ శివారుల్లో బాట సింగారమ్మకు షిఫ్ట్ అవ్వడంతో రవాణా ఛార్జీలు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు వ్యాపారులు. అభి హిమాయత్ హై అల్ఫోన్సో హై రసాల్ బెనిషాన్ అభి కేరళ సే ఆ రహా అభి లోకల్ సే అభి నహీ ఆ రహా హై అభి రేట్ థోడా జ్యాదా హీ రేట్ అభి అభి రసాల్ హై హిమాయత్ హై బెనిషాన్ హై అల్ఫోన్సో హై రసాల్ హై 200 రూపాయ కిలో బెనిషాన్ 200 హిమాయత్ 450 హై అల్ఫోన్సో అభి సైజ్ కే హిసాబ్ సే డిపెండ్ హై అభి నహీ షార్టేజ్ రహేంగా ఇస్ బార్ హమ్ నహీ తో ఇస్ బార్ బహుత్ ఆతా థా హమ్ జనవరి డిసెంబర్ మే చాలూ హోతా థా హమ్ ఇస్ బార్ జ్యాదా లేట్ చాలూ హోగా బహుత్ హిమాయత్ ఆతా మల్గోబా ఆతా బెనిషాన్ రసాల్ चौसा फजरी और बहुत से वेराइटी आते अभी आया नहीं हुआ अभी शुरू नहीं हुआ सीजन मुकम्मल हमका बहुत शॉर्टेज है. ఈ ఏడాది మామిడి పండు సీజన్ లేట్ గా మొదలవడంతో రేట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. దీంతో బిజినెస్ బాగా తగ్గిపోయిందని, ఎక్కువ వెరైటీస్ లేకపోవడంతో జనం కూడా కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదంటున్నారు మరికొందరు వ్యాపారులు. వో ఈ టైం తక్ జ్యాదా ఆమ్ ఆతా థా పర్ అబ్ కే బహుత్ షార్టేజ్ హై క్యూంకి లాస్ట్ టైం జో బారిష్ ఆయా థా దేఖియే జిస్మే బాడ్ ఆనే కి వజహ్ సే ఘర్ వగైరా జో ఖరాబ్ హుయే సేమ్ వైసే హీ బగీచే భీ పూరే ఖరాబ్ హో గయే తో యే సాల్ కాస్ట్లీ భీ రహేంగా ఔర్ ఆమ్ భీ లేట్ ఆయేంగా. యే వాలా జ్యాదా మంగా రే బాంబే సే ఔర్ హిమాయత్ ఆమ్ జో అప్నా యహాకా ఫేమస్ ఆమ్ హై 150 రూపే కిలో బేచనా రహతా తో ఉస్కో 200 రూపే బేచనా పడ్ రహా తో ఇసీలియే కస్టమర్ భీ జ్యాదా నహీ ఖరీద్ రహే. అగర్ యే ఆమ్ 100 రూపే మే బికా తో కస్టమర్ కి లైన్ లగ్ జాయేంగి బేట్తా హాన్ వో ఏక్ బహుత్ బడా ఫరక్ పడా ఆప్కే. మామిడికాయలు కూడా మార్కెట్లో అందుబాటులోకి రాకపోవడంతో ఏడాది పాటు నిల్వ ఉండే ఊరగాయలు పెట్టుకోవడం కూడా లేట్ అయ్యే అవకాశాలున్నాయి.